Corona Mahamari Prepancha Vyaktanga Andarni Atalakotalon Chestondi Pradhananga Ardika Sankshobham Meda Oka Gatti Debba Padindi Anedi Kuda Ardika Nipunula Anchana Ide Sandarbhamlo Kotlaadi Mandi Udyogulu Tama Udyogalanu Pogottukune Pramadam Undi Ani Kuda Oka Anchana Vesaru Aithe Ide Samayamlo Cognizant Vanti Samasthalu Ituvanti Klishta Paristhitullo Tama Udyogulaku Konta Adanapu Vetanam Kuda Ichayi Ante Adanapu Jeetam Kuda Ichayi Wipro Alage Accenture Tech Mahindra HCL Ila Palu IT Companylu Madhyalo Nilichina Udyoga Offerlapai Kuda Bharosa Kalpistunnayi Idi Oka Rakamga Good News Ani Cheppali Ippudunna Paristhitullo Aithe కొత్త ఉద్యోగాల సంగతి పక్కన పెడితే గనక ఇప్పటికే ప్రాసెస్ లో ఉన్న ఉద్యోగాలు లేదా ఆఫర్ లెటర్స్ ఇచ్చిన ఉద్యోగాలు వాటి పరిస్థితి ఏంటి అనే దాని మీద చాలా మంది ఒక అయోమయంలో ఉన్నారు అలాంటి వారికి కొన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగాలకు తాము ఇచ్చిన ఆఫర్ లెటర్ ఎవరైతే ఇచ్చారో అభ్యర్థులకు వాళ్ళకు కూడా ఒక హామీ ఇస్తున్నాయి ఇప్పటికే కొన్ని కంపెనీలు వర్చువల్ ఆన్బోర్డింగ్ రిక్రూట్‌మెంట్స్ ప్రారంభించాయి ఇందులో ఫ్రెషర్స్ కూడా ఉన్నారు మన దేశంలో అతిపెద్ద రంగాల్లో ఐటీ ఒకటి అయితే ఈ రంగంలోని కంపెనీలు దాదాపు ప్రతి నెల సుమారు 20,000 ఉద్యోగాల వరకు ఆఫర్లు ఇస్తూ ఉంటాయి అంటే తక్కువలు అంటే తక్కువ లిస్ట్ నాకు ఉన్న సోర్సెస్ ప్రకారం నేను చెప్తున్నాను ఇంకా ఎక్కువ ఉండొచ్చు కానీ అప్రాక్సిమేట్ గా ఒక 20,000 వరకు ఉండే అవకాశం ఉంది అయితే ఈ లాక్డౌన్ ఏదైతే ఉందో లాక్డౌన్ ముందు వరకు ఉన్న ఆఫర్లను కొనసాగిస్తాము అని చెప్పి యాక్సెంచర్ చెప్పడం జరిగింది ఆల్రెడీ యాక్సెంచర్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది వర్చువల్ ఇంటర్వ్యూలు కొనసాగే అవకాశం కూడా ఉంది అంటే ఇది అయిపోయిన తర్వాత వర్చువల్ ఇంటర్వ్యూలు కూడా కొనసాగిస్తామని చెప్పడం అలాగే కొత్తగా చేరిన ఉద్యోగులకు వారి చేరినప్పటి నుండే అన్ని కంపెనీల ప్రయోజనాలు అందిస్తాము అని చెప్పి యాక్సెంచర్ ఒక ప్రకటన చేసింది ఐటీ రంగంలోని దిగ్గజ కంపెనీల్లో యాక్సెంచర్ ఒకటి ఇండియాలో ఈ సంస్థకు 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు ఇప్పటి వరకు మొత్తం టోటల్ ఇండియా వైడ్ అనమాట అయితే ఇప్పటికే ప్రాసెస్లో ఉన్న ఉద్యోగాలను ఇప్పటికే ఇచ్చిన ఆఫర్ లెటర్ను కూడా గౌరవిస్తాము అని చెప్పి టెక్ మహేంద్ర చీఫ్ పీపుల్ ఆఫీసర్ హర్షవేంద్ర సోయిన్ ఆయన కూడా ఒక ప్రకటన చేశారు ఇప్పటికే తాము ఇచ్చిన అన్ని ఆఫర్ లెటర్స్ను గౌరవిస్తామని విప్రో కూడా ప్రకటించింది అలాగే ఇన్ఫోసిస్ అలాగే క్యాప్ జెమిని టీసీఎస్ అలాగే మైండ్ ట్రీ వంటి కంపెనీలు కూడా అదే దారిలో నడిచే అవకాశాలు ఉన్నాయి అనేది ప్రధానంగా జరుగుతున్న ఒక ప్రచారం కొన్ని జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ఆధారం ప్రకారం చూసుకుంటే కనుక అయితే కొత్త ఆఫర్ల విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి అవకాశం ఉంటే ఈ ఆన్బోర్డింగ్ వైపు దృష్టి సారించాయి కానీ చాలామంది ఈ ఆన్బోర్డింగ్ కోసం లాజిస్టిక్ సెక్యూరిటీ ఇష్యూలు ఎదుర్కొంటున్నారు కొత్త నియామకాల కోసం కొన్ని కంపెనీలు బీవైఓడి అంటే బ్రింగ్ యువర్ ఓన్ డివైస్ అంటే మీ ల్యాప్టాప్ మీరు ఉపయోగించుకోండి అనే కాన్సెప్ట్తో ముందుకొచ్చాయి అయితే ఇవి కాస్త ఇబ్బందికరమైన అంశాలే అంటున్నారు కొంతమంది నిపుణులు అయితే యాక్సెంచర్ అలాగే టెక్ మహీంద్ర విప్రో వంటి దిగ్గజ కంపెనీలు ఆన్లైన్ ఆఫ్ బోర్డింగ్ను ప్రారంభించాయి వీటికి ఐటీ బ్యాక్అండ్ సపోర్ట్ ఉంటుందన్నమాట మొత్తానికి ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోతున్నాము ఆల్రెడీ ఆఫర్ లెటర్స్ వచ్చేసాయి కానీ ఉద్యోగంలో చేరే పరిస్థితి లేదు మంచి ఆఫర్ వదులుకున్నాము అటువంటి వాళ్ళు ఇప్పుడు దిగులు చెందాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు కొన్ని కంపెనీలు చేసిన ప్రకటనల ఆధారంగా ఆ కంపెనీల్లో కనుక ఆఫర్ లెటర్లు అందుకొని ఉద్యోగంలో చేరడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా లాక్డౌన్ ముందు ఎవరెవరికైతే ఆఫర్ లెటర్స్ ఇచ్చారో వాళ్ళందరినీ లాక్డౌన్ తర్వాత మళ్ళీ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పి కొన్ని కంపెనీలు చెప్పడం నిజంగా ఐటీ రంగానికి ఐటీలో రాణించే ఉద్యోగులకి చేరబోయే కొత్త ఉద్యోగులకు కూడా ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి